బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం। వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది। ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి। ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు। మోమిన్పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది। వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది। ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి। ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు। మోమిన్పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది। మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం। పొద్దున్నే అక్కడ మృతుల కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు। కానీ ఆ ప్రమాదానికైతే ఇంకా కారణాలైతే తెలియరాలేదు। అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ అయితే మా రిపోర్టర్ ప్రణీతని అడిగి తెలుసుకుందాం। ప్రణీత, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ప్రణీత, సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రణీత అందిస్తారు। ప్రణీత, చెప్పండి, ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏమైనా తెలుసాయి? అంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనుకోవచ్చు? వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది। మోమిన్పేట్ కి కోటపల్లి వద్ద ఉన్నటువంటి ప్రధాన రోడ్డు పైన ఈ ఘటన జరిగింది। ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కూడా ఘటనా స్థలంలోనే మరణించారు। అయితే ఆటోకి ముందు ఒక ఆర్టీసీ బస్సు ఆగి ఉంది, ఆటో వెనకాల ఒక లారీ ఆగి ఉంది। అయితే వెనకాల నుండి లారీ వస్తున్న దాన్ని చూసుకున్నటువంటి ఆటో డ్రైవర్ ఒక్కసారిగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు। ఈ క్రమంలోనే ఒకసారిగా బోల్తా పట్టడంతో అందులో ఉన్నటువంటి ఆరుగురు కూడా సంఘటన స్థలంలోనే మరణించారు। అయితే లారీ వేగంగా వస్తున్న దాన్ని గమనించినటువంటి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు। అయితే లారీలో ఉన్నటువంటి క్లీనర్ కూడా గుర్తం, అతని పరిస్థితి విషమంగా ఉంది। అతన్ని కూడా ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు। వెంటనే ఘటనా స్థలానికి పోలీసులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పీపుల్ దగ్గరికి వెళ్లి సహాయక చర్యలో పాల్గొంటున్నారు। మొత్తం ఇప్పటి వరకు గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తరలిస్తున్నారు। అయితే వాటిలోనే ఏడుగురు వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది। ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి। ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు। మోమిన్పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది।